హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మ్యాథ్స్ మెథడాలజీలోని గణితం నిర్వచనాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా నడే చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీక్ భాషలోని మ్యాంథానియాన్ మరియు టెక్ను అనే పదాల కలయిక ద్వారా ఏర్పడింది ఇక్కడ మ్యాంతానియన్ అంటే సూక్ష్మ పద్ధతి అని అర్థం టెక్న అంటే ఒక కళ అని అర్థం ఈ రెండు అర్థాల ఆధారంగా గణిత శాస్త్రాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళగా చెప్పవచ్చు ఇంకా లాటిన్ భాషలోని మ్యాథమెటికా అనే పదం కూడా ఇంగ్లీష్ భాషలోని మ్యాథమెటిక్స్ పదానికి మూల రూపంగా చెబుతారు ఈ లాటిన్ పదానికి కూడా అర్థం ఏంటంటే ఒక కళ కపోతే గన్ అనే సంస్కృత పదం నుండి గణితం అనే తెలుగు పదం ఏర్పడింది గన్ అంటే లెక్కించడం అని అర్థం ఈ పదమే గణిత శాస్త్రంగా మారింది ఈ గణితానికి చాలామంది శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు వాటిలో ఒకటి నేను సంతోషంగా లేనని అనిపిస్తే గణితం చేస్తా ఒకవేళ సంతోషంగా ఉంటే దానిని కొనసాగించడానికి గణితం చేస్తా అని అన్నది ఎవరంటే ఆల్ఫ్రెడ్ రెన్నీ దీని తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రెన్నీలో అతని పేరు రెన్నీ అంటే ఎన్ని అనుకోండి అక్కడ ప్రశ్నలు సంతోషంగా అనుకోండి ఇక్కడ ఆ రెండు కీబోర్డ్ తీసుకుంది ఇక్కడ అంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను అప్పుడు సంతోషంగా ఉంటాను ఇక్కడ సంతోషంగా వచ్చినప్పుడు మనకి ఎన్ని గుర్తులు ఎన్ని అంటే రెండి అంటే ఆల్ఫ్రెడ్ రెన్నీ తర్వాత గణితం ఒక పరిమాణ శాస్త్రము అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్ అంటే ఇది పరిమాణం అంటే ఇక్కడ కొలతలకు సంబంధించిన నిర్వచనం ఇది దీని సమాచెట్టుకుంటే ఒకడన్నాడు ఒక ఫ్రెండ్తో వాడు ఎక్కువ మందు తాగుతుంటే తాగిపోతాయి అయితే చెప్పాడు వరే రోజు ఫుల్ బాటిల్ తాగుద్దురా అర బాటిల్ తాగరా పరిమాణం తగ్గించరా మందు పరిమాణం తగ్గించరా అని చెప్పాడు ఇక్కడ ఇక్కడ ప్రశ్నలో పరిమాణం వచ్చినప్పుడు పరిమాణం అంటే మనకు అరబాట్లు గుర్తు రావాలి అరబాట్లు అంటే ఇక్కడ అరిస్టాటిల్ తర్వాత గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము అని నిర్వచనం ఇచ్చి మరో నిర్వచనం కూడా ఇచ్చాడు ఒక ఆయన ఆవశ్యక పర్యవసనాలను పర్యవసానాలను ముందుగానే ఊహించే విజ్ఞానము అని చెప్పాడు ఎవరంటే బెంజుమాన్ పియర్స్ అంటే ఈ నిర్వచనాలు గణితంలో ఆగమన చింతనానికి సిద్ధాంతాల ఉపపత్తులకు సంబంధించిన నిర్వచనము ఇది ఇది సమాస్కృతి పెట్టుకోనంటే చాలామంది ఏదో జరిగిపోతుంది చిన్న చిన్న తప్పుకే ఏదో జరిగిపోతుందని ముందుగానే ఊహించుకొని భయపడిపోతుంటారు ఎప్పుడు అటువంటి భయం అవసరం లేదు మనం భయపడన దానికంటే అంత ఎక్కువ జరగదు అక్కడ అందువల్ల మనం ఏదైనా విషయాన్ని ముందు అది ముందు నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలి అంతేగాని ఊహించుకొని భయపడకూడదు ఇక్కడ మనకి ఇక్కడ కీవర్డ్స్ నిర్ధారణ నిర్ధారణ వచ్చినప్పుడు ఊహించి వచ్చినప్పుడు ఇక్కడ భయం గుర్తు రావాలి భయం అంటే ఇంగ్లీష్లో ఫియర్స్ ఫియర్ అంటే ఇక్కడ బెంజుమాన్ ఫియర్స్ తర్వాత గణితం అంటే పరోక్ష మాపనము అని చెప్పింది ఆగస్ట్ కోంటే ఇది పరోక్షంగా అంటే గ్రహాల మధ్య దూరము అనుపరిమాణం లాంటి విషయాలను ప్రత్యక్షంగా కొలవలేం అనే విషయానికి సంబంధించిన నిర్వచనము దీంతో మనస్కృతి పెట్టుకోవాలంటే ఇక్కడ పరోక్ష అంటే పరీక్ష అనుకోండి ఇక్కడ పరీక్ష అంటే ఆగస్ట్ అంటే ఆగస్ట్ నెల తెలుగుదేశం ప్రభుత్వానికి ఆగస్టు నెల ఒక సంక్షోభ నెల ఎప్పుడైనా వాటికి ఆ తెలుగుదేశం దేశాన్ని పార్టీకి కష్ట అష్ట కష్టాలు వస్తుంటాయి ఆగస్టు నెలలో అంటే ఒక పరీక్ష కాలం పరీక్ష నెల అనమాట అది ఇక్కడ పరి పరోక్ష అంటే పరీక్షకు పరీక్ష అంటే ఇక్కడ తెలుగుదేశానికి ఏ నాటికి కష్టం అంటే ఆగస్టు ఆగస్టు అంటే ఆగస్టు తర్వాత గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ ఇది గణిత క్రమశిక్షణ విలువకు సంబంధించిన నిర్వచనము దీని చెప్పింది హెన్రీ పాయింగ్ కేర్ దీన్ని తమాషా చూపించుకోవాలంటే ఇక్కడ కీబోర్డ్ వస్తువులను తీసుకోండి అంటే మన ఇంట్లో వస్తువులు జాగ్రత్త కాపాడుకోవాలి కేర్ తీసుకోవాలి అయితే పిల్లలను పిల్లలు వాటిని పగలకొట్టేస్తుంటారు ఎక్కడంటే అక్కడ జాగ్రత్త పెట్టుకోవాలి ఇక్కడ వస్తువులను వచ్చినప్పుడు మనకు జాగ్రత్త తీసుకోవాలి కేర్ తీసుకోవాలి కేర్ అంటే ఇక్కడ కేర్ పాయింగ్ కేర్ హెన్రీ పాయింగ్ కేర్ తర్వాత వర్గీకరించడము మరియు సాధ్యపడే అన్ని అమరికల గురించి నేర్చుకోవడమే గణితము అని చెప్పింది వార్విక్ సాయర్ దీన్ని తమాషా పెట్టుకోవాలంటే ఇక్కడ వర్గీకరించడంలో ఫస్ట్ రెండు లెటర్స్ వరి ఉంది ఇక్కడ తర్వాత అతని పేరులో వార్విక్లో ఫస్ట్ రెండు లెటర్స్ వారి ఉంది అంటే ఇదిగా వారి వారిని గుర్తుపెట్టుకోండి తర్వాత విజ్ఞాన శాస్త్ర వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము అని చెప్పింది కార్ల్ ఫియర్స్ సన్ ఇంత చుట్టుకోండి ఇక్కడ వ్యాకరణం అనుకోండి అంటే గ్రామర్ ఇంగ్లీష్లో ఒక ఆయన అనమాట ఆ కొడుకుకి ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలా భయం అతనికి ఇక్కడ వ్యాకరణం అంతా గుర్తు రావాలంటే భయం ఒక అతనికి ఎవరికంటే ఒక సన్నకి ఇక్కడ ఫియర్ సన్లో పేర్లో సన్ అంటే కొడుకు ఫియర్ అంటే భయము విధంగా కాల్ ఫియర్స్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత సకల శాస్త్రాలకు గణితము రాణి లాంటిది అని చెప్పింది కార్లు ఫ్రెడ్రిక్ గౌస్ దీంతో తమ చుట్టూ ఇక్కడ రాణి ఒక రాణి ఉంది ఎప్పుడు కారులో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆమె గౌన్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఇక్కడ రాణి వచ్చినప్పుడు మనకు కారు గుర్తు కారు అంటే కార్లు గౌన్ అంటే ఇక్కడ గౌస్ అంటే ఇక్కడ కార్లు ఫ్రెడ్రిక్ గౌస్ తర్వాత అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రము మన గణిత శాస్త్రం అని చెప్పింది ఎవరంటే గణిత నిఘంటువు చెప్పింది అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ మనకి అంతరాలం తీసుకొని ఇక్కడ అంతరాలం అంటే ఒక ఆకాశం ఎట్లా చాలా అనంతం కదా అటువంటి అనంతం గురించి చెప్పింది గణిత నిఘంటు గణిత నిఘంటు కూడా గణిత నిక్ డిక్షనరీ అంటే ఇది కూడా ఒక అనంతము అంతరాలం అంటే అనంత గుర్తులు అనంతంగా గణిత నిఘంటువు తర్వాత మానవుని మేధస్సు హేతువాదంలో స్థిరపడే మార్గమే గణితము అని చెప్పింది జాన్ లాక్ ఇది గణిత క్రమశిక్షణ విలువకు సంబంధించిన నిర్వచనము దీని సమాసూంటే మన యొక్క మేధస్సు అంటే మన తెలుగుతేటలు లాక్ చేసి పెట్టుకోకూడదు మనం నేర్చుకున్న విషయం ఇప్పుడు నేను వచ్చేసి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి నేను కూడా రెండుసార్లు డిఎస్సి జాబ్ సాధించాను నా మేధర్స్ నేను దాపెట్టుకోకుండా అందరికి యూట్యూబ్ దాకా పంచుతున్నాను కాబట్టి విధంగా మనం నేను లాక్ చేసుకోలేదు మీరు కూడా లాక్ చేసుకొని అందరూ పంచండి ఇక్కడ మేధస్ పదం వచ్చినప్పుడు మనకి లాక్ గుర్తురావాలి లాక్ అంటే ఇక్కడ జాన్ లాక్ తర్వాత క్రమం మాపనాలకు చెందిన శాస్త్రము అని చెప్పింది రెనడే కార్టేస్ దీని అంటే ఇక్కడ మాపనాలుకు అంటే వాహనాలు అనుకోండి వాహనాలు అంటే మనకు కారు గుర్తు రావాలి కారు అంటే ఇక్కడ కార్టేస్ రెనడే కార్టేస్ కార్టే అంటే కార్ అంటే కారు అనుకోండి తర్వాత పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అని చెప్పింది మేరియా పియరీ దీనికి సంబంధించుకోవాలంటే ఇక్కడ పరికల్పితుల ఫస్ట్ రెండు లెటర్స్ పరి మేరియాలో ఫస్ట్ రెండు లెటర్స్ మేరీ పరి మేరీ అని గుర్తుపెట్టుకోండి తర్వాత విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నయింది మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేది అని చెప్పింది బెంజమిన్ ప్రాంక్లీన్ దీని మొత్తం అంటే మన సైన్స్ ఏం చెప్తుందంటే అన్నిటినీ క్లీన్గా ఉంచుకోమని చెప్తుంది ఇక్కడ విజ్ఞాన సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రము క్లీన్ అంటే ఇక్కడ ప్రాంక్లీన్ ప్రాంక్లీన్లో క్లీను అంటే బెంజిమిన్ ఫ్రాంక్లిన్ తర్వాత ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసము ప్రపంచ వృత్తులన్నింటిలో ఇది చక్కనిది అని చెప్పింది పాస్కల్ ఇంత మనసు అంటే నాకు కూడా ప్రపంచ వృత్తులన్నింటిలో ఇష్టమైనది అంటే నాకు టీచర్ జాబు ఈ టీచర్ జాబులో నేను బాగా లెక్కలు పిల్లలకి బాగా చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పాస్ చేయించడమే నా యొక్క నాకు ఇది ఇక్కడ తమాషా చుట్టూ ప్రపంచ వృత్తులు అనేటునప్పుడు మనకు టీచర్ జాబ్ రావాలి టీచర్ జాబ్లో పాస్ చేయాలి అంటే అందరినీ పాస్ చేయాలి చేయాలంటే ఇక్కడ బాగా లెక్కలు చెప్పాలి పాస్ అంటే ఇక్కడ పాస్కల్లో పాస్కల్లో పాస్ అంటే పాస్కల్ తర్వాత గణిత సారము దాని స్వేచ్ఛలోనే ఉంది అని చెప్పింది జార్జి కాంట దీని తమాషా చుట్టూ అంటే ఒకడు బాగా ఒకరికి స్వేచ్ఛ ఇచ్చేసారన్నమాట బాగా సార దాగేసరికి ఆయన స్వేచ్ఛగా ఇష్టపక్క రోడ్ల మీద తిరుగుతుంటే జారి పడ్డాడు అతను కాలు తిరిగి కుంటివాడయ్యాడు ఇక్కడ ఇక్కడ స్వేచ్ఛ సారా దాగి సారం కనీత సారంలో సారం అంటే సారా అనుకోండి స్వేచ్ఛగా తిరుగుతుంటే అంటే స్వేచ్ఛలో నుండి అతను కాలు జారి జారి అంటే ఇక్కడ జార్జి కుంటు అంటే కాంటా కాంటర్ తర్వాత పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి రాబట్టిన విజ్ఞానమే అని చెప్పింది బెర్నార్డ్ రస్సెల్ ఇతను ఇంకొక నిర్వచనం కూడా చెప్పాడు గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది ఇది గణిత సాంస్కృతివులకు సంబంధించిన నిర్వచనం దీన్ని కూడా చెప్పింది బెర్నార్డ్ రస్సెల్ దీని అంటే మనము ఇక్కడ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనం సెల్ ఫోన్లోనే మన సంగతులన్నీ మాట్లాడుకుంటున్నాం అందరితో సెల్ ఫోన్ లేకపోతే మనలో ఇప్పుడు సౌందర్యం ఉండడం లేదు సెల్ ఫోన్ ఎప్పుడు చేతులు ఉండే అదొక సౌందర్యం అయిపోయింది అందరికీ ఇక్కడ సంగతాలైన సంగతాలైన అంటే సంగతులు అనుకోండి సంగతులు మాట్లాడుకుంటూ తింటూ సెల్ సెల్ అంటే రస్సెల్ రస్సెల్లో సెల్ అనుకోండి బెర్నాట్ రస్సెల్ తర్వాత సౌందర్యం వచ్చిన కూడా సౌందర్యం ప్రతి ఒక్క చేతులు ఇప్పుడు ఫోన్ ఉండడం సౌందర్యం అయిపోయింది ఇక్కడ సెల్ అంటే ఇక్కడ రస్సెల్ బెర్నాట్ రెస్సెల్ తర్వాత తర్కమే గణితానికి పునాది తార్కిక ఆలోచన వలనే గణితం అభివృద్ధి చెందింది అని చెప్పింది బెర్నార్డ్ రెస్సెల్ మరియు వైట్ హెడ్ దీని స్లభం అంటే ఒక ఒక ఫ్యామిలీలో కొన్ని ఒక వంద మంది జనాభా ఉన్నారన్నమాట అంటే వాళ్ళ సంతానం చాలామంది ఉన్నాయి కూడా వాళ్ళందరికీ పునాది ఎవరంటే ఒక ముసలాయన ముసలాయన అంటే ఎలా తలకాయ ఉందంటే మొత్తం తలంతా నెరిసిపోయింది తెల్ల తల అంటే వైట్ హ్యాడ్ ఇక్కడ వైట్ హెడ్ శాస్త్రం వైట్ హ్యాడ్ అంటే తెల్లటి తల దీని అతను ఒక పునాది ఆ ఆ కుటుంబాన్ని పునాది అనమాట ఇక్కడ తర్వాత జామితి నెరవడానికి రాజమార్గం లేదు అని చెప్పింది యూక్రేడు దీంతో మార్చి చూసుకుంటే మన పిల్లలకి చిన్నప్పుడే అడ్డదారు దొరకకుండా రాజమార్గం ప్రయాణించేటప్పుడు మంచి అలవాట్లు నేర్పించాలి చిన్నప్పుడే ఇక్కడ పిల్లలు అంటే యూక్లిడ్లో క్లిడ్ క్లిడ్ అంటే కిడ్ అనుకోండి కిడ్ అంటే పిల్లలు వాళ్ళకి రాజమార్గం నేర్పించాలి మంచి అలవాట్లు రాజమార్గం ఇక్కడ ఇక్కడోడు తర్వాత జామితి బలీయమైనది కలతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పింది యూరి పేడాస్ ఇది గణిత కళాత్మక విలువకు సంబంధించిన నిర్వచనం దీనిలో బాధ పెట్టుకుంటే ఇక్కడ బలీయం అనేది గుర్తుపెట్టుకోండి అంటే మనకు మన పంట వేసినప్పుడు ఆ పంట బలంగా పెరగాలంటే దానికి కొద్దిగా యూరియా వేస్తే బాగా బలంగా పెరుగుతుంది చీడ పీడ నుంచి కాపాడుకోవచ్చు ఇక్కడ బలియం అనేది వచ్చినప్పుడు ఇక్కడ యూరియా గుర్తు రావాలి యూరియా అంటే ఇక్కడ యూరి పేడస్ పీడస్లో పీడ అంటే చీడ పీడ లేకుండా ఒక ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది టెట్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాం ఇక్కడ గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రము అని నిర్వచించింది ఆప్షన్స్ అరిస్టాటల్ రెండు బెంజమిన్ పియర్స్ మూడు ఆగస్ట్ కోమటే నాలుగు పాస్కల్ దీన్ని చెప్పేంతకుంది ఇక్కడ అంటే మనం ఏదైనా ఒక విషయం చిన్న తప్పు జరిగితే దాని గురించి పెద్ద పెద్ద ఊహించుకొని మనం భయపడిపోతుంటాము అందువల్ల మనం దాన్ని అవునా కాదా జరుగు నిర్ధారించుకొని మనం భయపడాలి అనుకున్నాం ఇక్కడ ఇక్కడ నిర్ధారణలు వచ్చింది కాబట్టి ఇక్కడ నిర్ధారణలు వచ్చినప్పుడు ఇక్కడ భయం గుర్తు భయం అంటే ఇక్కడ ఫియర్స్ ఫియర్స్ ఇక్కడ బెంజమిన్ ఫియర్స్ దీనికి ఆన్సర్ తర్వాత మరో ప్రశ్న గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఒకటి ఆగస్ట్ కాంటే రెండు అరిస్టాటిల్ మూడు హెన్రీ పాయింకేర్ నాలుగు లాక్ దీనికి మనం ఫస్ట్ కోడ్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ పరిమాణం అని చెప్పినాం ఇక్కడ అంటే ఒకడు చెప్పాడమాట మందు ఎక్కువ తాగుతుంటే ఒరే ఎక్కువ పరిమాణం మందు తీసుకుపోకరా కనీసం ఒక అరబాటిల్ తాగరని చెప్పడమాట ఇక్కడ అరబాటిల్ అంటే ఇక్కడ అరిస్టాటిల్ దీనికి జవాబు తర్వాత మరో ప్రశ్న గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రము అని నిర్వచించింది ఎవరంటే ఆప్షన్స్ ఇక్కడ అరిస్టాటిల్ రెండు ఆగస్ట్ కోమ్టే మూడు బెంజమిన్పియర్స్ నాలుగు ఆర్కమెడిస్ ఇక్కడ కీవర్డ్ మనకు పరోక్ష పరోక్ష అంటే పరీక్ష అంటే ఒక ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి పరీక్ష కాలము ఏ నెల అంటే ఇక్కడ ఆగస్ట్ నెల అంటే ఇక్కడ ఆగస్టు కొమ్టే ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇరవై నిర్వచనాలు చూసాము నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూగా మరో ఇరవై ఇరవై నిర్వచనాలు చెప్తాము ఇక్కడ మీరు ఈ ఇరవై నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కసారి చూస్తే మీకు ఎట్టి పరిస్థితులు గుర్తు ఉండవు కనీసం మరోసారి చూడండి బాగా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత నేను కామెంట్ బాక్స్ మరి డిస్క్రిప్షన్ పెట్టే ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగోనాం శ్రీనివాసులు